అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఆదివారం పొద్దు పొద్దున్నే వచ్చేసిన మా వాళ్ళు ఏందో గంప పెట్టకుండా బుట్ట పెట్టారు ఎందుకో. మరి స్టైల్ ఉన్నాయనే బాటిలింగ్ అంటే ప్యాకెట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయనేసి బుట్ట పెట్టినరా. సో యాక్చువల్లీ నేను పనులు ఉన్నాబా, నేను చూసుకోలేదు, బుట్ట పెట్టినరు. ఓకే, ఎనీవే యాక్చువల్లీ ఈ ప్రొడక్ట్స్ మనము ఢిల్లీ ఎక్స్పోకి వెళ్ళినప్పుడు వీటిని అన్నిటినీ చూడడము చెక్ చేయడము దొరికినాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దొరికినాయి మనకు. ఆ కంపెనీస్ను మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో అక్కడ వెళ్ళినప్పుడు మనకు హడావిడిగా ఉంది, టైం అంత లేదు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ గురించి బాగా డీటెయిల్డ్గా వెళ్లకుండా మినిమం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వచ్చాము. దాని తర్వాత ఈ ప్రొడక్ట్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అవుతుంది నాకు తెలిసి మనం ఢిల్లీకి వెళ్ళే వచ్చేసి. సో ఈ మధ్యకాలంలో జరిగిందంతా కూడా ఫస్ట్ శాంపుల్స్ తెచ్చుకొని నేను వాడి చూసి దాన్ని చెక్ చేసి ప్రాపర్గా మళ్ళీ వాళ్ళతో రీకన్ఫర్మ్ చేసుకొని, ఎందుకంటే మనం చాలా వెతికింది. మనం బూడిది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం జరిగిందంటే లిక్విడ్ సోప్స్ అవన్నీ చాలా డేంజరస్ కాబట్టి వీళ్ళంత వరకు బూడిద వాడదామనేసి పెట్టాము. సేమ్ టైం అందరు ఏమడిగారంటే లాండ్రీకి సంబంధించిన, బట్టలకు సంబంధించిన లిక్విడ్ సోప్స్ అవన్నీ కెమికల్ ఫ్రీవి మనకు కావాలి, ఈకో ఫ్రెండ్లీవి కావాలి అనేసి చెప్పారు. అవి దొరికినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అంత కెమికల్ ఫ్రీ, అంత ఈకో ఫ్రెండ్లీ అవి మనకు దొరుకుతాయా, పాసిబులా అనేది చాలా చాలా డౌట్స్ ఉండినాయి నాకు. సో ఆ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు లేదు ఇవి కెమికల్ ఫ్రీ అన్నప్పుడు మళ్ళీ అంటే ఒక చాంతాడంత క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది మనకు కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకున్నాక నేను తెప్పించుకొని వాడి మీ కొరకు మన కొరకు స్టోర్ కొరకు తెప్పించాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవన్నీ ఫ్లోర్ క్లీనర్స్ అవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ అండ్ నాన్ టాక్సిక్ హెర్బల్ బేస్డ్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఫ్లోర్ క్లీన్ చేశాక ఆ వాటర్ని తీసుకెళ్ళి చెట్లకు కూడా పోయొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చారనమాట. సో అది విన్నాక అమ్మాయి అనిపిస్తుంది. అందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్సే వాళ్ళు వాడారు. ఓకే, ఇంతవరకు మనకు అష్యూరెన్స్ దొరికింది. అండ్ సెకండరీ ఏంటంటే నేను తీసుకొచ్చి మన స్టోర్స్లో పెట్టడానికి సేల్ కొరకైనా కాకుండా నాకు ఎంత నచ్చిందంటే దీనికి సంబంధించిన డీలర్షిప్, ప్రాపర్ అఫీషియల్ డీలర్షిప్ కూడా నేను తీసుకోవడం జరిగిందనమాట. చాలా చాలా నచ్చినాయి ప్రొడక్ట్స్. సో అందుకు పెట్టినాను. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు 10-11 ప్రొడక్ట్సే నేను పెట్టాను. నెక్స్ట్ ఆర్డర్లో చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకు. సో ఐటమ్స్ అన్నీ కూడా మన దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసేసి డిష్ వాష్ లిక్విడ్ అనమాట. ఇది ప్రాపర్ అంట్లో దోమడానికి. సో కెమికల్ ఫ్రీ లిక్విడ్ డిష్ వాషర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాత్రూమ్ క్లీనర్, అంటే కమోడ్ కాకుండా బాత్రూమ్ టైల్స్ కానీ బాత్రూమ్ అన్నీ కూడా క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాము. సో వాష్ బేసిన్ కానీ అలాంటివన్నీ కూడా, ఎందుకంటే మళ్ళీ టాయిలెట్ క్లీనర్ అనేది కొంచెం హార్డ్గా అంటే కొంచెం స్ట్రాంగ్గా టాయిలెట్ క్లీనర్ అనేది సపరేట్గా వచ్చింది కాబట్టి. ఓకే, ఇందులో బాత్రూమ్ క్లీనర్ సపరేట్గా ఉంది అండ్ టాయిలెట్ క్లీనర్ సపరేట్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి లాండ్రీ, మేజర్గా మనకు వచ్చేసి వాషింగ్ మిషన్స్ వాడినప్పుడు సో లాండ్రీకి సంబంధించిన లిక్విడ్ సోప్ అనమాట. ఇది చాలా మట్టుకు వాషింగ్ మిషన్స్లో అన్నీ కూడా లిక్విడ్ సోప్స్ వాడుతున్నాం కాబట్టి సో కెమికల్ ఫ్రీ లాండ్రీ లిక్విడ్ అనమాట ఇది. ఓకేనా, ఆ తర్వాత వచ్చేసింది మాప్ క్లీనర్. ఓకే, మనము మొత్తం ఫ్లోర్ క్లీనరు. సో అదే అడిగాను అనమాట, ఎంత సేఫ్టీ అంటే మేడం మీరు కింద తుడిచేసుకున్నాక ఆ నీళ్లు తీసుకెళ్ళి చెట్లకు కూడా పోసుకోవచ్చు అని చెప్పారు. సో అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అండ్ బేబీ క్లాత్కి మైల్డ్గా అంటే ఇంత మన రెగ్యులర్ బట్టలకు దానికంటే కూడా ఇంకా బెటర్ బేబీ క్లాత్ ఇంకా సపరేట్గా ఇచ్చారనమాట. చాలా మంచిగా ఉందంట, ఒకసారి వాడండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కిచెన్ క్లీనింగ్, మన స్టవ్ దూడ్చుకోవడానికి కానీ కిచెన్ కట్ట క్లీన్ చేసుకోవడానికి కానీ మన మిక్సీ ఆ ఏరియాలంతా పడిపోతుంటుంది కదా అదంతా కానీ. సో వీటికి సంబంధించింది ఏంటంటే కిచెన్ క్లీనర్ ఒకటి ఉందన్నమాట అండ్ సేమ్ టైం గ్లాస్ క్లీనర్ ఒకటి ఉందన్నమాట. ఓకేనా, అండ్ మోర్ ఓవరు పెట్ షాంపూ అనేది కూడా ఇందులో ఈకో ఫ్రెండ్లీలో వచ్చింది కాబట్టి సో పెట్ షాంపూ కూడా ఉంది.
ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి ఇవి మాత్రం ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ ఆర్డర్లో మేబీ నెక్స్ట్ మంత్ ఇంకొంచెం, అంటే అన్నీ తెప్పించుకున్నాను, నేను ఒకసారి వాడుతున్నాను, అండ్ సేమ్ టైము నేను స్టోర్స్లో కుదిరితే వాటికి సంబంధించిన డిస్ప్లేస్ నేను అరేంజ్ చేస్తాను. సో ఫర్దర్గా ఏమో మనం ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. ఎనీవే చెక్ చేస్తారా బా, మీకు డిస్ప్లే పెట్టి ఇది ఇది ఉందని చెప్పేదానికంటే కూడా నేను ప్రతిసారి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించుకొని చూశాక ప్రక్కలుగా నేను అన్నీ చేశాకనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాము. ఓకేనా? ఇదన్నమాట ఈ వారానికి సంబంధించిన కొత్త ప్రొడక్ట్స్ ఇవే. ఢిల్లీ ఎక్స్పోలో ఇంకా చాలా ఐటమ్స్, చాలా కంపెనీస్తో మనం మాట్లాడాము, బట్ చెప్పాను కదా ప్రతిది కూడా వాళ్ళతో డీల్ చేసి మాట్లాడి తెప్పించుకొని క్రాస్ చెక్ చేసి మనకు ఓకే అనిపించినాకనే మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఇది విషయం. ఓకేనా? నెక్స్ట్ వీక్ మరో కొత్త ప్రొడక్ట్తో మీ ముందుకు వస్తాను. సో దాని గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.